रामचंद्र रेड्डी गारु फ्रंट मीद चर्च जरगलेदु उद्धव पवार स्वयं स्पष्टं चेशारु राष्ट्राल अभिवृद्धि गुरिंचि अन्नारु चर्चल सक्सेस अनि केसीआर प्रचारं चेसुकुन्नारु मोडीनि प्रधान चेयडानिकि इदंता चेस्तां रेवंत్ రెడ్డి గారి వాదన ఇది బహుశా రేవంత్ రెడ్డి గారి వాదనలానే ఉంది జాతీయ నాయకత్వం అయితే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఎక్కడా కూడా ఈ ప్రయత్నాల మీద ఎక్కడా స్పందించలేదు ఇంకా వే చూసే దోరణో మరి తెలియదు మనకు అది బట్ సంజయ్ రౌత్ కామెంట్స్ చూసినా శివసేన అధికార పత్రిక సామ్నా ఒక రకంగా వాళ్ళ యొక్క విధానపరమైనటువంటి అంశాలు ఏమనుంటే వాళ్ళు ప్రకటిస్తారు అందులో వాళ్ళు కూడా క్లారిటీగా చెప్తున్నది ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఒక రాజకీయ పునరేకీకరణ ప్రక్రియను కేసీఆర్ ఉద్దవ్ థాక్రే భేటీ వేగవంతం చేస్తుందని ఆ పత్రిక కూడా అభిప్రాయపడింది అంటే ఒక రకంగా ఆ దిశగా చర్చ జరిగింది అనేది ఇక్కడ స్పష్టం అవుతుంది రామచంద్రరెడ్డి గారు మీట్లో ఉన్నారు చూడండి ఒకసారి సరే ఇప్పుడు డే 1 నుంచి కూడా నాకైతే ఆశ్చర్యం లేదు ఎందుకంటే డే 1 నుంచి కూడా నేను ఇదే మాట మాట్లాడుతున్నాను కాంగ్రెస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారు గతంలో అనుభవాలను మన దృష్టిలో పెట్టుకొని ఇంత ముందల కూడా ఏం చేశారు ఇటు నవీన్ పట్నాయక్ గారి దగ్గర వేయండు మమతా బెనర్జీ గారి దగ్గర వేయండు ఇటు చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోకుండా తమిళనాడుకి అని చెప్పేసి పయనమయ్యారు ఎక్కడికి పోయినా ఏమన్నారు జస్ట్ కర్టసీ సేక్ వచ్చారు మేము ముఖ్యమంత్రి కాబట్టి మేము రిసీవ్ చేసుకున్నామని చెప్పేసి ఆ రోజు అన్నారు ఆ రోజున ఇదే స్థాయిలో ఫ్రంట్ ఫ్రంట్ అని చెప్పేసి ఎలక్షన్ల ముందల ఏది ఉగ్రమూగిండ్రు తర్వాత ఏమైంది అదే తుస్సు అన్నది దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇంత అంటే ఇంత సబ్స్టాండర్డ్ గా వ్యవహరిస్తారా అని చెప్పేసి తెలంగాణ పరుడు బజార్కి ఇచ్చినటువంటి సందర్భం ఉంది ఈ రోజు ఫస్ట్ చెప్తున్నా బంగారు తెలంగాణ నుంచి బంగారు భారతదేశం అని అంటున్నారు కదా బంగారు తెలంగాణ ఏందనంటే ఈయన ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏంది ముఖ్యమంత్రి గారు ఫుల్ఫిల్ చేసిన ఏందని చెప్పేసి ఒకటి అడుగుతున్నాం ఇంత ముందు పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఛాలెంజ్ చేసినాం మీకు ఒకటి మీరు ప్రప్రథమంగా ప్రకటించినటువంటి ఏది దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడికి పోయినది నిరుద్యోగ సమస్య ఎక్కడికి పోయింది డబుల్ బెడ్రూమ్ గృహాలు ఎక్కడికి పోయినాయి మన నిరుద్యోగ భృతి ఎక్కడికి పోయింది కేజీ టు పీజీ ఎక్కడికి పోయింది విజయ ఎక్కడికి పోయింది సాగునీటి ప్రాజెక్టుల యొక్క మీరు పెంచినటువంటి వ్యయం ఎంతకి పెరిగిపోయింది తెలంగాణ బంగారు తెలంగాణ లాభాల తెలంగాణ నుంచి అప్పుల ఊపిలోకి ఏ విధంగా కూరుకుపోయింది అదేవిధంగా మీరు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా నగరం యొక్క తీరుతెన్నులు అంటే ఒక రాష్ట్రపతి ప్రధానమంత్రి వస్తే రోడ్లు వేసినా ఇవి కాకుండా పట్టాలు కట్టినవి కాకుండా మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏందని చెప్పేసి ఈ రోజు కూడా ప్రశ్నిస్తానికి ఉంది రెండవది ఈ తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముకైనటువంటి రైతుకి దేశ రైతుకి పంట వేద్దని చెప్పేసి ఫామ్ హౌస్ లో పంటేసుకున్నటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రి గారి ఇంత స్వార్థపూరితమైనటువంటి విధానాల్ని తన సొంత ప్రయోజనాలకి వినియోగించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున పోయి తెలంగాణను ఉద్ధరించినా నేను భారతదేశాన్ని ఉద్ధరిస్తానంటే ఎవరన్నా నమ్ముతారండి వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే తెలంగాణ రాష్ట్రము ఒక బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రము మనకి ఏమన్నా పొరుగు రాష్ట్రం కదా అవసరం వస్తుందే ఉన్నటువంటి ఉద్దేశంతోనో లేకుంటే ఒక కట్టెసిల్ సేక వాళ్ళు స్వీకరించినటువంటి సందర్భం ఉంది రెండో విషయానికి వచ్చేసరికి బీజేపీ అండ్ టీఆర్ఎస్ అనేవి కూడా కౌల సోదరులు అని చెప్పేసి తెలిసి పరస్పరము లబ్ధి చేకూర్చడం కోసం ఇంతకు ముందల గత 4 సంవత్సరాల 5 సందర్భాల్లో కూడా అక్కడ సపోర్ట్ చేసినటువంటి సందర్భం ఉంది టీఆర్ఎస్ వాళ్ళు సబ్సిక్వెంట్ ఇక్కడికి వచ్చేమో వీళ్ళ యొక్క ప్రతిభని వాళ్ళ యొక్క కితాబులతోని ఏది బీజేపీ నాయకత్వం యొక్క కితాబులతోని వాళ్ళు మెరుగు అంటే మేము నిరూపించుకున్నామని చెప్పేసి జబ్బలు జరుచుకున్నటువంటి చరిత్ర ఉండి ఈ రోజున యూటర్న్ తీసుకొని మోడీ దగుల్ బాజో లేకుండా దుర్మార్గుడు అని చెప్పేసి మాట్లాడుతుంటే ఎవడైనా నమ్మటానికి ఇది ఏమైనా ఆస్కారం ఉందండి ఇంకొక విషయానికి చెప్తున్నాం మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి దేశాన్ని అంటే ఇప్పుడు చెప్తున్నారు అక్కడ మత ప్రాతిపదికను కూడా మతాన్ని కూడా తీసుకొచ్చేసి చిచ్చు పెట్టడానికి వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా గమనిస్తున్నాం అక్కడ తమిళనాడులో చూసినట్లయితే మహారాష్ట్రలో చూసినట్లయితే మా యొక్క పార్ట్నర్స్ ఉన్నప్పటికీ కూడా అంటే మాతో కలిసి మేము ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి మా భాగస్వామ్యులు ఉన్నప్పటికీ కూడా మేము ఎప్పటికీ కూడా మాది అంటే ఒక కుంచిత్ మనస్తత్వంతో ఎప్పుడు కూడా మీరు వాళ్ళతో కలవద్దు కేసీఆర్ తో కలవద్దు అని చెప్పేసి ఎప్పుడు కూడా మేము ఉన్నటువంటి సందర్భం లేదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలకు ఆస్కారం ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేసింది తప్పితే వేరేది లేదు ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భాగస్వామ్య పక్షాలతోనే బీజేపీని ఓడగొట్టాలన్నటువంటి భావజాలంతో ఎట్టి పరిస్థితులు లేదు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పేసి చెప్పటం కోసము ఎన్నో పథకాలు ఉన్నాయి 70 సంవత్సరాల కాలంలో బీజేపీని మినహాయించి వాజ్పేయి గారి ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు మినహాయించి మిగిలిన వాటన్నిటిని కూడా ఈ రోజు భారతదేశంలో కనిపిస్తున్నాయంటే దానికి కాంగ్రెస్ చరిత్ర దిగుమతుల స్థాయి నుంచి ఎగుమతులని తీసుకురావటం పారిశ్రామిక విప్లవం రంగ రక్షణ రంగాన్ని
సంతృప్తులని సంతృప్తిగా చేయటం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత మేము ఒకరి మీద డిపెండ్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది భాగస్వామ్య పక్షాలు అనేది మేము ఉంటామా లేదా అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ అందరికీ. కానీ రామచంద్రారెడ్డి గారు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుండి ఒక ఒక నాయకత్వాన్ని ఇచ్చే విధంగానో ఒక ఫ్రంట్ ను ఏర్పాటు చేసో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కానీ ఆ దాఖలాలు కానీ కనిపించడం లేదు. ఒకటి కనపడతా ఉంది క్లియర్ గా, మమతా బెనర్జీ కాంగ్రెస్ లేకుండానే మాట అన్నా, లేకపోతే ఉద్ధవ్ థాక్రే స్టాలిన్ ఏమో కాంగ్రెస్ తో కలిసి కాంగ్రెస్ ఉండాల్సిందే అనేటువంటి వాదన చాలా మంది, ఎందుకంటే ప్రధానమైనటువంటి పార్టీ కాబట్టి ఒక 100 స్థానాలు దాటగలిగేటువంటి శక్తి ఉంటుంది చెప్తే పరిస్థితి. కానీ మీరు లేరు. ఒకవేళ బీజేపీ వ్యతిరేక వాతావరణం ఏర్పరిచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తే, బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు కనుక చొరవ తీసుకొని దీన్ని చేస్తే దాన్ని మీరు స్వాగతిస్తారా లేదా జాతీయ నాయకత్వం? ఎందుకంటే జాతీయ నాయకత్వం ఇంతవరకు ఎక్కడ రెస్పాండ్ కావట్లేదు. ఒకటి మేము కోరుకునేది ఏంటంటే అన్ని పార్టీల సమూహారంతో మూకుమ్మడిగా బీజేపీని ఓడించాలని కోరుకోం. కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుపోయి అప్పటికి ఇప్పటికి తేడా, దేశ ఆర్థిక పరిస్థితి అప్పటికి ఇప్పటికి తేడా చూపించుకుంటూ ప్రజలను గెలిచి దాని ద్వారా బీజేపీని ఓడిస్తాం, తప్పితే నలుగురిని కలుపుకొని ఆ నలుగురితోనే గెలిచి ఓడించాలన్నటువంటి ఆ మాకు ఆలోచన లేదు, అటువంటి అవసరం కూడా లేదు. ఒకవేళ లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైనా వచ్చేసి చలో విల్ ఫైట్ విత్ యూ, మిమ్మల్ని మీతో మమ్మల్ని కూడా కలుపుకోండి అని అంటే అప్పుడు ఖచ్చితంగా కూడా అధిష్టానం సరైనటువంటి నిర్ణయం తీసుకుంటది. ఇక్కడ ఒకటే చెప్తున్నాం ఏంటంటే, అయ్యా తెలంగాణ నువ్వు సాధించింది ఏంటి, పోయి బంగారు తెలంగాణ అయిపోయింది అప్పుడే, లేకుంటే డిక్లేర్ చేయి బంగారు తెలంగాణ అంతా అయిపోయింది అని చెప్పి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టోలో మీరు ఆ రోజు ఏదైతే ప్రకటించినరో మీరు ఎంతవరకు దాన్ని ఫుల్ఫిల్ చేశారు, ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంది, ఈ రోజు ఏంది, ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రజల జీవన విధానం ఏంది, జీవన ఈ శైలి ఏంది, ఈ రోజు ఉన్నటువంటిది ఏంది, ఇవన్నిటిని కలిపి ఒకటి వైట్ ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి ఈ ఈ యాంగిల్లో మేము ఈ విధంగా మేము బంగారు తెలంగాణ చేసినాం కాబట్టి మళ్ళీ బయలుదేరుతున్నాం బంగారు భారతదేశానికి అని చెప్పేసి చెప్పండి. ఇది ఎట్లుందంటే కూట్లే రాయి తీయలేనైనా పోయి ఏట్లా రాయి తీసిందంట నవ్వుతారోడైనా పోయి వింటే. కాకపోతే ఒకటి ఏంటంటే కేసీఆర్ గారికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే బాగా ఆర్థికంగా బాగా బలంగా ఉన్నారు కాబట్టి డబ్బులతో ఏదైనా చేయొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో చేసినా భారతదేశం మొత్తంలో కూడా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఐ కెన్ మేనేజ్ అనుకుంటున్నాను. అది ఒక భ్రమ, అది కేవలం రాష్ట్రంలో అండ్ కేంద్రంలో బీజేపీని ప్రొజెక్ట్ చేసి తద్వారా దాను లబ్ధి పొందటం అనేది రాష్ట్రంలో జరుగుతుంది. కేంద్రానికి వచ్చేసరికి ఏమో